సికింద్రాబాద్ లో అగ్ని ప్రమాదం జరిగింది. పాలిక బజార్ లోని ఓ బట్టల షాప్ లో ఉదయం మంటలు చెలరేగాయి. మంటల ధాటికి దట్టంగా పొగ అలుముకుంది. గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ తో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. చుట్టుపక్కల ఉన్న లాడ్జిల్లో ఉన్న వారిని ముందస్తుగా ఖాళీ చేయించారు పోలీసులు. రైట్ అగ్ని ప్రమాదానికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, పరిధిలోని పాలిక బజార్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దమకా పేల్ రెడిమెంట్ సంబంధించిన బట్టల షాప్ లో ఒక్కసారిగా పొగలు రావడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఇక షార్ట్ సర్క్యూట్ తోనే ఒక్కసారిగా మంటలు అందుకున్నట్టు కూడా అక్కడ స్థానికులు చెప్తారు. ప్రస్తుతం అయితే అగ్ని ప్రమాదాన్ని పూర్తిగా అదుపులో తీసుకురావడానికి అటు అగ్నిమాపక సిబ్బంది 5 ఫైర్ ఇంజన్లతో మంటలు పూర్తిగా అదుపులో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ రోజు ఉదయం పూట అంటే ఒక్కసారిగా మంటలు వ్యాపించడం పొగలు రావడంతోనే ఈ అక్కడ ఉన్నటువంటి స్థానికులు వెంటనే అక్కడ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అయితే షాప్ లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం అయితే జరగలేదు. కేవలం అక్కడ ఉన్నటువంటి భారీగా ఆస్తి నష్టం అయితే జరిగింది. షార్ట్ సర్క్యూట్ వల్లనే ఈ అగ్ని ప్రమాదం చోటు చేసిందని మాత్రం అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తారు. మొత్తం పూర్తిగా మంటలను మాత్రం అదుపులో తీసుకురావడానికి అటు ఫైర్ సిబ్బంది సహాయ శక్తులా ప్రయత్నిస్తారు. మరికాసేపులోనే పూర్తిగా మంటలు కూడా అదుపులో తీసుకొచ్చే ప్రయత్నం అయితే జరిగే అవకాశం ఉంది. బలరాం, సునీల్, ఆ చుట్టుపక్కల కూడా అనేక షాపులు కూడా ఉన్నట్టు తెలుస్తున్నాయి. మరోవైపు కొన్ని నివాస ప్రాంతాలు కూడా ఉన్నాయి. మంటలు ఇతర షాపులకు వ్యాపించకుండా ఉండేందుకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? స్థానిక ప్రజల్ని ఎటువంటి జాగ్రత్తలు పాటించమంటున్నారు? సికింద్రాబాద్ మార్కెట్ పోలీస్ స్టేషన్ పాలికా బజార్ లో భారీగా షాపింగ్ మాల్ ఉంటాయి. అక్కడ పక్క చుట్టుపక్కల షాపులు, వారి వైపు లార్జీలు, కొన్ని రెడిమెంటల్ బజార్ సంబంధించిన పరిసర ప్రాంతంలో భారీగా జనసంద్రహం కూడా ఉంటుంది. కానీ ఆ మంటలు మొత్తం కూడా పూర్తిగా వ్యాపించకుండా చుట్టుపక్కల వారందరూ కూడా ఖాళీ చేయించారు. మంటలను పూర్తిగా అదుపులో తీసుకురావడానికి 5 పరిజనులు ఇప్పటికే సంఘటన స్థలానికి చేరుకొని మంటలు పూర్తిగా అదుపులో తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఇదంతా కూడా షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగిందని మాత్రం అధికారులు చెప్తున్నారు. మరికాసేపులోనే మంటలు మొత్తం కూడా అంటే బట్టల షాప్ కావడంతో అక్కడ ఎక్కువగా మంటలు వ్యాపించడం, మరోవైపు పొగలు రావడంతో ఆ మంటల్ని అదుపులో తీసుకురావడం కొంత అధికారులు మాత్రం కొంత ఇబ్బంది పడుతున్నారు. కానీ లోపలికి వెళ్ళాలంటే కొంత ఇబ్బంది అవుతున్నప్పుడు కూడా దాన్ని మొత్తం కూడా అంటే వాటర్ సాయంతో వాటిని కూడా పూర్తిగా క్లియర్ చేసే దిశగా అది ప్రయత్నం కూడా ప్రయత్నాలు మాత్రం కొనసాగుతున్నాయి. బలరాం, సునీల్, అంటే మంటలు పూర్తిగా అదుపులోకి రావడానికి ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉందంటూ అధికారులు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే ఆ మంటలు మాత్రం అంటే లోపల నుంచి మాత్రమే ఇంకా పొగలు మాత్రం వస్తున్నాయి. మంటలు మాత్రం ప్రస్తుతమైతే పూర్తిగా అదుపులోకి వచ్చాయని తెలుస్తుంది. మరికాసేపులోనే మరొక గంట సమయంలో పూర్తిగా మంటల్ని పూర్తిగా క్లియర్ చేసే అవకాశం ఉంది. చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు మొత్తం షాపులను కావచ్చు, వారందరూ కూడా ఖాళీ చేయించారు. 5 పరిమితులతో మంటలు పూర్తిగా అదుపులో తీసుకురావడానికి మరికాసేపులోనే అధికారులు సమయమవుతాం అవకాశం ఉంది. మరికాసేపులోనే పూర్తిగా మంటలు కూడా అదుపుకొచ్చే అవకాశం ఉంది. బలరాం, బట్టల దుకాణం యజమానితో మీరు ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా? ఈ ప్రమాదానికి గల కారణాలు ఏమని చెప్తూ ఉన్నారు? అంటే రాత్రి పూట షాప్ పనిచేసి వెళ్ళిపోయిన తర్వాత ఈ రోజు తెల్లవారుజామున ఒక్కసారిగా షాప్ లో నుంచి పొగలు రావడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు సమాచారం అందించారని అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తారు. కానీ అసలు లోపల ఏం జరిగింది, ఎవరెవరు ఉన్నారు, ఎందుకంటే మంటలు వ్యాపించే సమయంలో లోపల ఎవరు లేరు, షటర్ మొత్తం కూడా క్లోజ్ చేసి ఉంది. ఈ రోజు ఆదివారం కావడంతో షాప్ కూడా మొత్తం బంద్ చేస్తుంది. కాబట్టి షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని అటు యజమాని కూడా వ్యక్తం చేస్తున్నారు. మొత్తం యజమాని కూడా సంఘటన స్థలానికి చేరుకున్నారు. మంటల్ని మంటల్లో దాదాపు కోట్ల విలువైనటువంటి బట్టల సంబంధించినటువంటి సామాగ్రి ఉంది అనేటువంటి అభిప్రాయం కూడా షాప్ యజమాని చెప్తారు. ఇక మంటల మొత్తం కూడా పూర్తిగా అనుమతిస్తున్నారు. మరి కాసేపటి పూర్తిగా అనుమతిస్తుంటే ప్రయత్నం చేస్తామని. సునీల్, ఇప్పటికే సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలు బాగా ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఒకవైపు లష్కర్ భవనాలు, ఇప్పుడు అదే సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ దట్టమైన పొగ కావచ్చు, అగ్ని ప్రమాదం కావచ్చు, ఎటువంటి ఆంక్షలు కొనసాగుతూ ఉన్నాయి ఇక్కడ? ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు ఈ రోజు బోనాల జాతర కూడా జరుగుతుంది. మరోవైపు భక్తులు పరిసర ప్రాంతంలో ఎక్కువగా సందర్శిస్తున్నారు. అలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఒక్కసారిగా మంటలు రావడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పూర్తిగా మంటల్ని అదుపులో తీసుకొచ్చేందుకు 5 ప్రయత్నాలు మాత్రం ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. మరికాసేపులోనే మంటలు ఎక్కడ కూడా వ్యాపించకుండా చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకు మంటలు వ్యాపించకుండా కూడా అధికారులు మొత్తం కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. చుటుపక్కల షాప్స్ అనేది కూడా తరలించిన పరిస్థితి కనబడుతుంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ సునీల్.